హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా మంది రీసెంట్గా హైదరాబాద్లో హాస్టల్స్ గురించి లేదంటే తెలంగాణలో హాస్టల్స్ గురించి చెప్పమంటున్నారు. బట్ రీసెంట్గా ఒక అబ్బాయి అయితే ఒక మెసేజ్ పెట్టాడు. ఏంటి అంటే, సార్ ఇది మనం కాలేజ్ హాస్టల్లో జాయిన్ అవ్వాలా లేదంటే ప్రైవేట్ హాస్టల్లో జాయిన్ అవ్వాలా లేదంటే రూమ్లో ఉండాలా అనే సహజమైన క్వశ్చన్. సో దీనికి నేను చెప్తాను. నన్ను చాలామంది గవర్నమెంట్ హాస్టల్ గురించి వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు సపోజ్ హైదరాబాద్లో వచ్చినట్లయితే మీరున్న ఏరియాలో ఏదైనా గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసినట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి. సో ఆ హాస్టల్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చెప్తారు మీకు. బట్ లిమిటెడ్గానే ఉంటాయి అవి, ఏ డిస్టిక్లో అయినా సరే, హైదరాబాద్ సిటీలో అయినా సరే, అది ఏపీ అయినా తెలంగాణ అయినా. కాబట్టి ఆ డిస్టిక్లోకి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి. మీరు అలాట్మెంట్ ఆర్డరు ప్లస్ మీరు జాయిన్ అయినట్టు రిపోర్ట్స్, మీకు అందులో సీట్ వచ్చినట్టు మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు చూపించినట్లయితే వాళ్ళు ఎప్పుడైతే తీసుకుంటారో ఆ టైం మీకు చెప్తారు. ఆ టైంలో మీరు వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే ఖాళీ ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. అది ఎవరికి? బీసీ ఎస్టీ ఎస్టీకి. సో ఇది జనరల్గా గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నాట్ ఓన్లీ యూ, బీటెక్ ఎంటెక్ ఇంటర్ డిగ్రీ ఎవరైనా కానీ దాన్ని ట్రై చేసుకోవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. వాళ్ళకి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు. సో దట్స్ యువర్ లక్. నెక్స్ట్, ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయినప్పుడు కాలేజ్ హాస్టల్లో ఉండాలా ప్రైవేట్ హాస్టల్లో ఉండాలి అంటే, నా సజెషన్ ప్రకారం ఫస్ట్ 2 ఇయర్స్ మీకు మంచి కాలేజ్ ఉన్నట్లయితే ఫస్ట్ 2 ఇయర్స్ కాలేజ్ హాస్టల్లోనే ఉండండి. ఎందుకు అంటే, బయట ప్రైవేట్ హాస్టల్స్ ఉంటే ఒకదానికొకటి కాంపిటీషన్ కింద వాళ్ళు విశ్చలమైన పర్మిషన్స్ మీకు ఇచ్చేస్తారు. మీరు ఇంటర్ వరకు చాలా రిస్ట్రిక్ట్గా చదివి, ఒక క్లోజ్డ్ ఎన్వైరాన్మెంట్లో చదివి, ఒక మంచి పద్ధతిలో చదివి మీరు బీటెక్లో జాయిన్ అవ్వడానికి వస్తారు. సో వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మీకు ఫ్రీడమ్ అనేది చాలా పెరుగుతుంది. ఓకే, ఇంటర్లో డే స్కాలర్ ఉన్న వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ మీ చాలామందికి ఉండదు, ఎందుకంటే అందరూ హాస్టల్స్ బతికి వచ్చుంటారు కాబట్టి. సో బీటెక్లో మీకు హాస్టల్స్ అంత రిస్ట్రిక్టెడ్ ఏమి ఉండవు. బట్ కొన్ని కాలేజ్ హాస్టల్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. మరీ ఓవర్గా ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు, లిబరల్గానే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 2 ఇయర్స్లో మీరు కాలేజ్ హాస్టల్లో ఉంటే చెడిపోరు. ఓకే, చెడిపోవడానికి చాలా తక్కువ కారణాలు, తక్కువ ఏరియాస్ ఉంటాయి అన్నట్టు. ఒకవేళ మీరు ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్నట్టయితే మీరు మీ రూమ్లో వాడు ఏ కాలేజీ ఏ బ్రాంచ్ వాడు ఉంటాడో తెలీదు, వాడు జాబర్ ఉంటాడో తెలీదు, లేదంటే వాడు వేవర్స్ గాడు ఉంటాడో తెలీదు. కాబట్టి మీరు ఉండే ఏరియాలో ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు, ఎలాంటి వ్యక్తులు ఆ ఏరియాలో అంటే ఆ హాస్టల్స్లో ఉంటున్నారు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవడం బెటర్. బట్ మీరు తినే తిండి కూడా ఎలాంటిది ఉంటుంది అనేది ఐ క్యాంట్ గెస్. ప్రైవేట్ హాస్టల్స్లో అవి భయంకరంగా ఇరుగ్గా ఉంటాయి. చిన్న రూమ్లో 6 మందిని 8 మందిని 10 మందిని వేసేసి చావగొడతారు. వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ అలాగే ఉంటాయి. ప్లస్ మీకు పర్మిషన్స్ ఉంటాయి, అంటే నైట్ 10, 11, 12 అయినా కానీ రానిస్తారు. రూమ్లో మందు బాటిల్లు, సిగరెట్ బాటిల్లు ఇట్లాంటివి ఉన్నాయి. కొన్ని రూమ్స్లో అయితే ఏకంగా అమ్మాయిలను కూడా తెచ్చుకుంటారు, గర్ల్ ఫ్రెండ్స్ని. సో ఇట్లా విచ్చలవిడమైనతనం ఉంటాయి. ఎవరికి? అబ్బాయిలకు చెప్తున్నాను నేను. ఓకే, ఇంకా ఒకవేళ మీరు కాలేజ్ హాస్టల్స్లో ఉన్నట్లయితే కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీకు టైం పీరియడ్ ఉంటుంది, ఈ టైంలో బయటకు వెళ్ళాలి, ఈ టైంలో రావాలి, ఫుడ్ ఉంటుంది, అంత టైం టు టైం ఉంటుంది. బట్ హాస్టల్ ఫీజు వచ్చేసి ముందే కట్టాల్సి ఉంటుంది, లేదంటే 2-3 ఇన్స్టాల్మెంట్లో 1 ఇయర్ కంపల్సరీ కట్టాల్సి ఉంటుంది. కొంచెం ఎక్కువనే ఉంటుంది, ఒక 500 1000 పర్ మంత్ ఎక్కువనే ఉంటుంది. బట్ దట్ సేఫ్ సైడ్, అది అబ్బాయిలకి. ఇంకా అమ్మాయిలకైతే ఐ సజెస్ట్ ఆల్వేస్ గో ఫర్ ఓన్లీ కాలేజ్ హాస్టల్, వేరే హాస్టల్స్ వేస్ట్. ఒకవేళ మీకు కాలేజ్ హాస్టల్ లేదు అనుకుంటే మీరు బయట హాస్టల్లో ఉండాలి. ఎలా ఉండాలి అంటే, మీరు కొన్ని రోజులు ఎవరి దగ్గర ఉన్నా, ఒక హాస్టల్లో ఉన్నా కానీ ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వాలి. ఎలా అంటే, ఒక 4-5 కానీ, ఒక 10 మంది కానీ ఫామ్ అయ్యి ఒక ఏరియాలో, ఒక మంచి ఏరియాలో మీ బస్ ఫెసిలిటీ, కాలేజ్ ఫెసిలిటీ లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్న ఏరియాలో సెలెక్ట్ చేసుకొని ఆ హాస్టల్లో అందరూ గుంపుగా వెళ్ళినట్లయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఏం మాట్లాడినా కానీ ఆ హాస్టల్ వాళ్ళు వింటారు, ఎందుకంటే మీరు ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటారు కాబట్టి. ఒకళ్ళిద్దరి కోసం వెళ్ళినట్లయితే మిమ్మల్ని ఎవరినో గుంపులో గోవిందలాగా పడేస్తారు. బికాజ్ ఇట్స్ ఏ 4 ఇయర్ జర్నీ, ఎవరీ 6 మంత్స్కి ఒక సెమిస్టర్ ఉంటుంది. వాళ్ళు ఒక్కోసారి 1 ఇయర్ మనకి మనీ అడుగుతారు, లేదా 6 మంత్స్కి అడుగుతారు, లేదంటే మధ్యలో వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వరు. కనుక ఒక గ్రూప్లాగా వెళ్ళి అడిగితే మంచిది, అది మీ కాలేజ్ దగ్గరలో ఉంటే ఇంకా మంచిది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ మీ కాలేజ్ బస్సు కానీ ఉండడం మంచిది. ఇంకో విషయం మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ హాస్టల్ పక్కన అబ్బాయిల హాస్టల్ ఉందా, లేదంటే మీ హాస్టల్లోనే కింద అబ్బాయిలు పైన అమ్మాయిలు ఉన్నారా, ఇట్లాంటివన్నీ చాలా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో సహజంగా బేవర్స్ వాళ్ళందరూ అమ్మాయిల హాస్టల్ పక్కన ఉన్నట్లయితే లేదా అబ్బాయిల హాస్టల్ పక్కన ఉన్నట్లయితే ఎంజాయ్ చేయొచ్చు కదా ఉద్దేశంతో అలా తీసుకుంటారు. బట్ అలాంటి తీసుకోవడం వల్ల మీకు ఎంజాయ్మెంట్ బాగానే ఉంటుంది, బట్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. మీకే కాదు, మీరంత సిన్సియర్ ఉన్నా
నీ రూమ్మేటో లేకపోతే నీ పక్క రూమ్ వాళ్ళో ఎవరో వాళ్ళ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో వచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటుంటే మీ బ్రెయిన్ అంతా అటుపోయి అటు చూసుకుంటూ బాగా డిస్టర్బ్ అవుతారు, స్టడీ అంతా పీకిద్ది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎంత వరకు మీరు గ్రూప్ లాగా వెళ్ళాలి, ఒక దగ్గర హాస్టల్ చూసుకోవాలి, అక్కడ నుంచి కాలేజీ రూమ్ అన్నట్టే ఉండాలి. కానీ ఇట్లా పిచ్చి పిచ్చి ఏరియాల్లో గుంపులో గోవింద లేదంటే మొత్తం ఫిష్ మార్కెట్ లాగా ఉన్న ఏరియాలో హాస్టల్లో తీసుకొని మీ దిమాగ్ ఖరాబ్ కావద్దు, మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. సో అమ్మాయిలు ముఖ్యంగా మీకే చెప్తున్నా, ఎందుకంటే లేడీస్ హాస్టల్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర ఒక 500 1000 ఎక్స్ట్రా అయినా అక్కడే ఉండండి. సో అనవసరంగా తక్కువకి వస్తుంది కదని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయిపోయి డిస్టర్బ్ చేసుకోవడం వేస్ట్. ఓకే, మీలో అమ్మాయిల్లో కూడా చాలామంది నైట్ 12 11 తర్వాత వచ్చే వాళ్ళు ఉంటారు. హాస్టల్స్ ప్రైవేట్ హాస్టల్ కాంపిటీషన్ వల్ల అలాంటి వాళ్ళకి కూడా పర్మిషన్ ఇచ్చేస్తారు హాస్టల్ వాళ్ళు, ఏం పెద్ద వార్నింగ్స్ ఇవ్వరు. సో తర్వాత మీరు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ 2 ఇయర్స్లో ఎంజాయ్ చేసినా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో మాత్రం అది ఎఫెక్ట్ అయిందంటే మీ లైఫ్కే పెద్ద ప్రాబ్లం. సో తర్వాత అంటే ఎందుకు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఎందుకు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ జాయిన్ ఉండమంటున్నా అంటే, వన్స్ యూఆర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో మీరు హాస్టల్లో రిస్ట్రిక్టెడ్ ఒక పద్ధతిలో పెరిగినట్లయితే థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో మీ లైఫ్ గోల్స్ అనేవి మీకు తెలుస్తాయి. అప్పుడు ఈజీగా యూ కెన్ గెట్ ఆన్ యువర్ ఇంజనీరింగ్. ఒకవేళ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో బేవర్స్గా తిరిగేసి టైం పాస్ చేసిన అంటే థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో యూఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో అలాంటి విషయాల కోసం నేను ఫస్ట్ 2 ఇయర్స్ హాస్టల్లో ఉన్నానని చెప్తున్నాను నేను. ఓకే, సో మీరు గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నా, ప్రైవేట్ హాస్టల్లో ఉన్నా, కాలేజ్ హాస్టల్లో ఉన్నా, ఫస్ట్ 2 ఇయర్స్ మాత్రం చాలా డిసిప్లిన్గా ఉండండి, ఎంజాయ్ చేయండి, దట్ షుడ్ బి ఇన్ ఏ లిమిట్. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కొట్టండి, ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్ని తొందరగా చూడగలుగుతారు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.